ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. వీరు ఇద్దరు యజమానులు. ఇక్కడ యజమాని యొక్క ప్యాటర్న్ 6232, ఇక్కడ యజమాని యొక్క ప్యాటర్న్ 6219, ఇక్కడ వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క ప్యాటర్న్ 1359, వీరి లైఫ్ పార్ట్నర్ యొక్క ప్యాటర్న్ 9213, వీరి యొక్క చిల్డ్రన్ యొక్క ప్యాటర్న్ 4757, వీరి యొక్క చిల్డ్రన్ ప్యాటర్న్ 5422. ఇప్పుడు ఈ ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఇతను చూసినట్లయితే ఎక్కడ డెడ్ అండ్ డీ కాంబినేషన్స్ లేవు, ఎక్సలెంట్గా వెళ్ళిపోయింది. పైగా 33 సంవత్సరాలు అంటే 3 నడుస్తుంది. గురువు ఎక్సలెంట్గా లాభదాయకంగా ఉండాలి. మరి వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ చూస్తే 1359, ఈమెకి ఎక్కడ డెడ్ అండ్ డీ లేవు. 27 అంటే ఈమె కూడా 3 నడుస్తుంది. సో ఎక్సలెంట్గా వెళ్ళిపోవాలి. మరి ఇక్కడ చిల్డ్రన్ చూస్తే 4757, అంటే 3వ సంవత్సరం అంటే 4 నడుస్తుంది. అయితే ఇక్కడ 47 డెడ్ యాంటీ కావడం వల్ల ఇక్కడ కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇది వీరి యొక్క పరిస్థితి. వీరి పరిస్థితి చూద్దాం. ఇక్కడ 6219 డెడ్ యాంటీ కాబట్టి 33 సంవత్సరాలు అంటే ఇక్కడ నడుస్తుంది కాబట్టి ఇక్కడ బ్యాడ్ నడుస్తుంది. మరి ఇక్కడ 9217, 27 అంటే 2 డెడ్ యాంటీ కాదు, ఇక్కడ బ్యాడ్ నడుస్తుంది. ఇక్కడ చూస్తే ఇతనికి ఏం లేదు, బాబుకి ఈ బాబు ద్వారా గుడ్ నడుస్తుంది. ఇక్కడేమో మొదటి ఇద్దరు ద్వారా గుడ్ నడుస్తూ బాబు ద్వారా బ్యాడ్ ఆడైంది, ఇక్కడ మొదటి ఇద్దరికి బ్యాడ్ నడుస్తూ బాబు ద్వారా గుడ్ ఆడైంది. మరి వీళ్ళిద్దరు కనుక ఒక వ్యాపారం చేస్తే ఎవరికి బాగా కలిసి వస్తుంది అంటే ఇక్కడ మనకి ఈ బాబు ద్వారా బ్యాడ్ వచ్చింది కాబట్టి వీరికి కలిసి రాకూడదు. వీరికి బాగలేకపోయినా బాబు ద్వారా గుడ్ వచ్చింది కాబట్టి వీరికి కలిసి ఉండాలి. అంటే వీరికి కలిసి రాకూడదు, వీరికి కలిసి ఉండాలి. ఇప్పుడు గనక వీరి యొక్క నక్షత్రాలు గనక ఆర్థిక పరమైన రాశులకు సంబంధించిన నక్షత్రాలు వీరికేమో అస్తమించలేదు, వీరికేమో అస్తమించాయి. మరి అస్తమించాయి కాబట్టి ఇక్కడ బాబు ద్వారా వీరికి టర్నింగ్ కావాల్సింది కూడా వీరికి టర్నింగ్ అవ్వదు, పూర్తిగా డెవలపాల్ అవుతారు. మరి వీరికి బాబు ద్వారా బ్యాడ్ రావాల్సింది కూడా ఇవి అస్తమించలేదు కాబట్టి ఎక్సలెంట్గా ముందుకు వెళ్తారు. ఇప్పుడు ఇతను నేమ్ కరెక్షన్ చేయించుకున్నాడు. ఇతను ఇది ఇంకా నక్షత్రాలు అస్తమించలేదు, నేమ్ కరెక్షన్ చేయించుకున్నాడు. సో బాగా బ్రైట్ఫుల్గా ఉంటుంది ఫ్యూచరు. ఆ యొక్క ప్రభావం బాబుకు కూడా పడి బాబుకు కూడా ఈ యొక్క పరిస్థితి న్యూట్రల్ అయిపోయి మంచి జరుగుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే వీరి పరిస్థితి బాబు ద్వారా టర్నింగ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైందంటే ఈయన నేమ్ కరెక్షన్ చేయించుకున్నాడు బాబు ద్వారా టర్నింగ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ కనుక అస్తమయ నక్షత్రాలు ఉంటే ఆ టైంలో, అది ఏది 33 ఇయర్స్లో అస్తమయ నక్షత్రాలు ఉంటే వాటి ప్రభావం అంటే ఇక్కడ 2 ప్లస్లు ఉన్నాయి కానీ భార్య ద్వారా మైనస్ ఉంది. ఇప్పుడు ఆ యొక్క అస్తమయ నక్షత్రాల ప్రభావం అంత చెడు లేకుండా కొంత తగ్గటం కానీ, అప్పుడు ఈమె వల్ల తక్కువ మనకి కనుక నెగిటివ్ ఉంటే అది పూర్తిగా తగ్గటం కానీ జరుగుతుంది అన్నమాట. అంటే ఈ విధంగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాశి చక్రంలో ఆల్రెడీ మనం సర్వతోపత్ చక్రం వేసాం కదా, వారి యొక్క రాశి చక్రం నుంచి ఆ భావాలకి మనం ఫార్చునా బిందువును చూద్దామండి. ఎలా వేస్తాం, లగ్నం, ద్వితీయ భావం, తృతీయ భావం, చతుర్థ భావం, పంచమ భావం, ఇట్లా ద్వాదశ భావాల వరకు 12 భావాలకి మనం ఆ యొక్క భావ ఫార్చునా సిద్ధాంతాలు ఎట్లా, లగ్న భావ పాత్రల సిద్ధాంతం ఎలా, ద్వితీయ భావ పాత్రల సిద్ధాంతం ఎట్లా, ఇట్లా మనం పాత్రల సిద్ధాంతాలు ఎలా వేస్తామో అనే క్యాలిక్యులేషన్ నేను మీకు చూపిస్తాను. ఇది ఫార్ములా. భావ పార్చునాకి చంద్ర మైనస్ రవి ప్లస్ భావం. ఇక్కడ ఇది లగ్న భావ అనుకోండి, ఇక్కడ 1వ భావం. ఇది ద్వితీయ భావ అనుకోండి, 2వ భావం. ఇట్లా ఏ భావం అయితే ఆ భావం. ఇది కామన్, చంద్ర మైనస్ రవి కామన్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్లో చూపించిన రాశి చక్రానికి వరుసన మనం ఈ యొక్క భావపార్చునా బిందువులు వేసుకోవచ్చు. నేను 1 వేసి మీకు చూపిస్తాను. లగ్న పార్చునా చూద్దామండి. చంద్ర మైనస్ రవి ప్లస్ లగ్నం. ఇప్పుడు చూడండి రాశి చక్రంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు. మకర రాశిలో 25 డిగ్రీల 16 నిమిషాల్లో ఉన్నాడు. ఇప్పుడు మేషం నుంచి లెక్కించాలి మనం. మేషం నుంచి లెక్కిస్తే మకరం 8వది 10వది, అంటే అప్పటికి 9 రాశులు అయిపోయినాయి. 9 రాశులు అంటే ఒక రాశికి 30 డిగ్రీలు, 9 అయిపోయినప్పుడు 9 30లు 270 డిగ్రీలు ప్లస్. ఇప్పుడు 10వ రాశిలో చంద్రుడు ఎక్కడున్నాడు, 25 డిగ్రీల 16 నిమిషాలు, అంటే 9 రాశులకి 9 3 27 270, నెక్స్ట్ 25 16.
మొత్తం 295 డిగ్రీల 16 నిమిషాలు. ఇది చంద్రుడు, చంద్రుడి యొక్క స్ఫుటం అది 295 డిగ్రీల 16 నిమిషాలు. ఇప్పుడు రవి ఏ రాశిలో ఉన్నాడు చూడండి. రవి కన్యారాశి 9:39 ఉన్నాడు. 9:39 కన్యలో. ఇప్పుడు మనం మేషం నుంచి లెక్కించండి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం అంటే 5 కంప్లీట్ అయినది, 6వ రాశి. మరి 5 కంప్లీట్ అయ్యింది కాబట్టి 5 × 30 = 150 ప్లస్ ఇప్పుడు 6వ రాశిలో ఎక్కడున్నాడో అది యాడ్ చేసాం. చేస్తే 169:39 ప్లస్ లగ్నం. లగ్నం ఏ రాశిలో ఉన్నాడో చూడండి. లగ్నం మేషంలో 13:43 ఉన్నాడు. మనం లెక్కించేది మేషం నుంచే కాబట్టి ఇంకేం దానికి యాడ్ ఉండదు, మేషం అంతే వేసుకోవాలి. 13:43 ఇప్పుడు ఈ రెండు ప్లస్లు కూడుకుందామండి, తర్వాత ఈ మైనస్ తీసేద్దామండి. 295:16 13:43 యాడ్ చేయాలి. 6×3 = 59 ఇటు వచ్చేసి 8:30 3:08 3:08 మైనస్ 169:39 ఇప్పుడు దీని నుంచి తీసేయాలి. 3:08 169:39 తీసేయాలి. ఇక్కడ 20 18 9 9 6 3 2 1 139:20 ఇది లగ్న పార్చునాకి ఎంత వచ్చింది, 139:20. ఈ విధంగా ద్వితీయ పార్చున, తృతీయ పార్చున, చతుర్థ పార్చున, ద్వాదశ పార్చున వరకు ఇలా చేసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు 139:20 అనేది ఏ రాశిలో ఏ నక్షత్రంలో పడిందో చూడాలి. ఇప్పుడు 139 మేషం నుంచి లెక్కించండి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం 4 గడిస్తే 4:30 ఇది 120 కంటే ఎక్కువ ఉంది. మరి 5వది గడిస్తే 5:30 150 లేవు కదా. సో 4 అయిపోయినట్లు అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అయిపోయింది. సింహంలో పడింది, సింహరాశిలో పడింది. ఇక లగ్న పార్చున వచ్చేసి సింహంలో పడింది. ఎక్కడ పడింది, కర్కాటకం వరకు 120 అయిపోతాయి. 139:20 19:20 సింహంలో 19:20 ఈ యొక్క లగ్న పార్చున పడింది. ఇప్పుడేం కావాలి, అసలు ఏ నక్షత్రంలో పడిందో తెలియాలి మనకి. సింహరాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి, మక, పుబ్బ, ఉత్తర. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం. ఇది సింహరాశిలో 3 నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక నక్షత్రం వాల్యూ 3:20 ఒక నక్షత్ర పాదం వాల్యూ 3:20 ఇప్పుడు ఇందులో 4 నక్షత్రాలు అంటే 4×3 = 12, 4×20 = 80 అంటే 1×20 = 13, 20 ఇక్కడికి 13:20 అయిపోయింది. మనకి 9 ఉంది. ఈ 13:20 ఇంకొక 3:20 కలుపుతామండి. ఇందులో ఫస్ట్కి వచ్చింది అంటే 16:40 ఇంకా ఉంది. ఇంకొక 3:20 కలుపుతామండి, 60×20 = 20. సో ఇక్కడ ఫస్ట్ పాదంలో ఉంది పుబ్బ. 1వ పాదం కంప్లీట్ అయింది, 2వ పాదంలోకి వచ్చింది. సో పుబ్బ నక్షత్రంలో ఉంది, ఇది పుబ్బ నక్షత్రంలో ఉంది లగ్న పార్చున. ఈ విధంగా ఒక్కొక్క భావం యొక్క పార్చున ఏ రాశిలో ఏ నక్షత్రంలో ఉందో మనం చూడాలి. ఈ విధంగా అన్ని భావాలకు గనక మనం ఈ విధంగా బిందువులు గనక కట్టినట్లయితే 1వ భావం లగ్నం 139:20 అలాగే 2వ భావం ద్వితీయం 169:12 అలాగే తృతీయం 194:52 ఇట్లా 12 భావాలు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఈ భావాలన్నింటికి మనం హానికారక గ్రహాలు కూడా చూడాలి, ఏం హాని చేస్తాయి. ఇలా హానికారక గ్రహాలు కూడా మీకు ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది, ఆయన ఇంకొకసారి ఇస్తున్నాను ఇక్కడ చూడండి. ఇప్పుడు మనకి లగ్నం వచ్చేసి ఎక్కడుంది, మేషంలో ఉంది. మరి మేషానికి హానికారక గ్రహాలు ఏంటివి, మీనం, రుచికం. ఈ యొక్క లగ్నానికి అస్తమయ నక్షత్రం ఏదో చూద్దామండి. ఇప్పుడు ఏ నక్షత్రం అస్తమించిందో చూడాలి మనం. ఇప్పుడు వీరి యొక్క హానికారక గ్రహాలున్న రాశులేంటి, మనకి మీనం, రుచికం. ఈ మీనం, రుచికం అనేవి జనరల్గా ఏ తిక్కులుంటాయి, మనకి దక్షిణం వైపున ఉంటాయి. కర్కాటకం, రుచికం,
మీనం అనేవి దక్షిణం వైపున ఉంటాయి. ఇప్పుడు సర్వతోభద్ర చక్రములో, వీరి యొక్క సర్వతోభద్ర చక్రములో దక్షిణ వైపు ఏం పండియో చూడాలి. వీటిల్లో ఈ యొక్క నక్షత్రాల్లో ఈ యొక్క కర్కాటకం మీనం రుచికమైన హానికారక రాసుల యొక్క నక్షత్రాలలో దక్షిణ వైపు ఏం పడ్డాయో చూడాలి మనం సర్వతోభద్ర చక్రంలో. వీరి యొక్క సర్వతోభద్ర చక్రాన్ని చూడండి, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ. అంటే ఇప్పుడు ఏమేమి రాసులు ఉన్నాయి, ఇటు పక్క మనకి సింహం, కన్య, తుల ఉన్నాయి. సింహం, కన్య, తుల మనకి సర్వతోభద్ర చక్రంలో ఏమేమి ఉన్నాయి, మక నుంచి విశాఖ వరకు ఉన్నాయి. అంటే సింహం నుంచి తుల వరకు ఉన్నాయి. మరి సింహం నుంచి తుల వరకులో మనకేమీ లేవు కదా, దక్షిణ వైపు ఉండేవి కర్కాటకం, రుచికం, మీనాలు దక్షిణ వైపు ఉంటాయి. మరి వీటిల్లో ఏ మనకి సర్వతోభద్ర చక్రం దక్షిణంలో ఏమొచ్చిందో స్వతహాగా దక్షిణ దిక్కులో ఉండే కాదు ఇవి. కానీ ఇక్కడ విశాఖ మూడవ పాదం వరకు ఉంటుంది. ఇక విశాఖ నాలుగవ పాదం ఎక్కడ, తుల తర్వాత రుచికంలో ఉంటుంది. రుచికంలో ఉంటుంది విశాఖ నాలుగో పాదం. సో ఆ విశాఖ నాలుగో పాదం అనేది మనకి అస్తమయ నక్షత్రం అవుతుంది. అంటే ఇది దక్షిణం వైపు ఉండాల్సింది, స్వతహాగా దక్షిణం వైపు ఉండాల్సినటువంటి విశాఖ నక్షత్రం రుచికం దక్షిణం వైపు లేదు. సర్వతోభద్ర చక్రంలో దక్షిణం వైపు లేదు కాబట్టి అది మనకి అస్తగత నక్షత్రం అవుతుంది, అస్తమించిన నక్షత్రం అవుతుంది. సో ఇప్పుడు అస్తమించిన నక్షత్రం అంటే విశాఖ, మరి భావపార్చున నక్షత్రం పుబ్బ. ఈ విధంగా టేబుల్లో చూసినట్లయితే ఈ విధంగా లగ్నానికి సంబంధించినవి ఇలా వస్తాయి. ఇప్పుడు చివరిలో మనం రిమార్క్ రాయాలి, అంటే అస్తమించిందా అస్తమించలేదా. ఇది అస్తమించిందే కాబట్టి మనం చివరిలో రిమార్క్ అస్తమించిందే అని రాస్తాం. ఈ విధంగా మనం 12 భావాలకి వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటే ఈ విధంగా వస్తుంది. అలాగే ద్వితీయ భావానికి చూస్తే స్ఫుటం 169 డిగ్రీల 12 నిమిషాలు, అంటే దీని యొక్క హానికారక రాశులు మకర, తులాలు, తర్వాత అస్తమయ నక్షత్రాలు స్వాతి, భావపార్చన నక్షత్రం హస్త, రిమార్కు అస్తమించింది. అలాగే లాస్ట్ ద్వాదశాంశం చూస్తే 102 డిగ్రీల 35 నిమిషాలు, వీటి యొక్క హానికారక రాశులు కన్య, తుల, కుంభాలు, అస్తమయ నక్షత్రం లేదు, భావపార్చన నక్షత్రం పుష్యమి, రిమార్కు లేదు అని రాస్తాం. ఈ విధంగా మనం పట్టిక తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నప్పుడు మీరు చూస్తే 1, 2, 3 భావపార్చునాలు అస్తమయ నక్షత్రాల్లో పడ్డాయి. లగ్న, నవమ, దశమ భావాల హానికారక రాశి అయిన రుచికం అస్తమించింది కూడా. ఇక చూడండి, లగ్న భావపార్చున పుబ్బలో పడి అది అస్తమించడం వల్ల దీనిపై గోచారం చూద్దాం. గురుడి నక్షత్రాన్ని ఎప్పుడెప్పుడు దాటాడంటే 1956లో, 1968లో, 1980 జూలైలో, అక్టోబర్ 1991లో దాటాడు. శని దీన్ని ఆగస్టు 1949లో, అక్టోబర్ 1978లో దాటాడు. ఇది ఇప్పుడు మనం చూసిన ఉదాహరణ యొక్క ఆ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇది, అతని యొక్క ప్యాటర్న్ ఇది. ఇప్పుడు అతనికి మనకి ఎప్పుడెప్పుడు దాటాడు వాటి గుండా మనకి ఆ నక్షత్రాలు గుండా, అంటే 1956లో, 1968లో, 1980లో, 1991లో. మరి ఇక్కడ ఇతనికి బాగా ప్రాబ్లంగా తయారవుతుంది. పైగా ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూడండి, 6/1/2009, ఇవి రెండు డెడ్ యాంటీ, ఇవి రెండు డెడ్ యాంటీ. సో ఇక్కడ 31 నుంచి 38 సంవత్సరాల మధ్య తప్ప అంతా స్ట్రగులే ఉంది. ఇప్పుడు ఇతను కరెక్షన్ చేసుకున్నా కూడా ఈ పరిస్థితులు ఎలా ఉంటాయో చూద్దాం. ఒకవేళ కరెక్షన్ చేసుకోకపోతే ఎలా ఉంటాయో చూద్దాం. కరెక్షన్ చేసుకోలేదు అనుకుందాం, ఇప్పుడు 10వ సంవత్సరంలో అతనికి ప్రాబ్లం ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ ప్రాబ్లం చూపిస్తుంది, ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. 22వ సంవత్సరంలో అదే పరిస్థితి. 34 అంటే ఇక్కడ ప్రాబ్లం లేదు, కానీ ప్రాబ్లం చూపించాలి. ఇక్కడ కొంచెం అతనికి ప్రభావం తగ్గుతుంది, ఇక్కడ ప్యాటర్న్ పరంగా బాగుంది కాబట్టి. ఇదే ఇప్పుడు ఇతను నేమ్ కరెక్షన్ చేయించుకున్న పర్సన్ అయితే ఈ పరిస్థితులను కూడా అధిగమించి మనం ముందుకు దూసుకువెళ్ళడానికి, విజయవంతమైన లైఫ్లో ఉండటానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. సో ఇది భావపార్థన సిద్ధాంతాన్ని
సెట్టింగ్ డిఫరెంట్ సైడ్స్ అస్తమయ దిశా విధానానికి అన్వయించి ఒక వ్యక్తి యొక్క ఆర్థిక పరమైన అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఆ ఇబ్బందులు ఎలా ఉంటాయి, ఒకవేళ ఉంటే వాటిని మనం ఎలా అధిరోహించాలి అనే విషయాలు ఈ ఉదాహరణ ద్వారా మీరు గమనించినట్లయితే ఇలా ఎవరికి వారు అన్వయించుకోవచ్చు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పర్సన్కి ప్రిడిక్షన్ మేము ఇచ్చేటప్పుడే ఆ యొక్క ప్రిడిక్షన్ చార్ట్ ఒక 50 పేజీలు ఉంటుంది. తన ఫ్యూచర్ మొత్తం 100% లైఫ్ని అతను ముందుంచుతాం ఎలాంటి సాఫ్ట్వేర్ లేకుండా కేవలం మాన్యువల్గా రాసి దానిలోనే ఎన్నో విషయాలు తెలియపరుస్తాము. ఇలాంటి విషయాలన్నీ ఎదుర్కోవడానికి సరిపడేంత ఫ్రీక్వెన్సీని నేములో ఉంచడం జరుగుతుంది. అలాంటి నేమ్ టోటల్ని అక్కడ నేములో ఉంచడం కూడా జరుగుతుంది. ఇలాంటప్పుడే కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్న కస్టమర్స్ ఏం చేస్తుంటారంటే ఇక్కడ 42 అనేది మీకు నేమ్ టోటల్ పెట్టినప్పుడు ఇంకొక అతను అంటాడు 50 పెడితే బాగుంటుంది కదా అంటాడు. ఇది చాలా ఫండమెంటల్ నాలెడ్జ్ 50 పెట్టడం అనేది. కానీ ఇన్ని విషయాలని రెక్టిఫై చేసేలాగా స్టడీ చేసినప్పుడు అందులో నుంచి వచ్చింది ఈ 42 పెట్టాలనేది. ఇది తెలియాలంటే ఇన్ని విషయాలు చెప్పడం ప్రతి కస్టమర్కి సాధ్యం కాదు. అందుకే ఏంటంటే ఆ యొక్క ప్రిడిక్షన్ చూసినప్పుడు దాంట్లో మీకు చెప్పాల్సిన మీరు చూడాల్సిన 70% ఉంటాయి, మీరు చూడకూడని మీకు చెప్పలేని 30% ఉంటాయి. సో ఆ 100%ని మేము పరిగణలోకి తీసుకొని మాత్రమే నేమ్ పెట్టాలి. కాబట్టి మీరు ఎక్కడో విన్నది లేదా ఎక్కడో చూసింది మీకున్న నాలెడ్జ్ ప్రకారం 50 కావాలని కూర్చోకూడదండి, అది తప్పు. ఓకే, తర్వాత ఈ విధంగా ఇన్ని విషయాలని మనం పరిశీలించి పెట్టుకోవాలి. అయితే ఆల్రెడీ ఇన్ని విషయాలని పరిశీలించి మేము 50 పేజీల దాకా ఆ యొక్క లైఫ్ మొత్తాన్ని ఇచ్చి దాని నుంచి మేము తర్వాత నేమ్ కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇన్ని విషయాల తర్వాత ఇన్ని డైమెన్షన్స్లో 14 డైమెన్షన్స్లో మనం చేసుకోవడం వల్ల ఇప్పుడు ఏదైతే చెప్పానో దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఏది 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేసుకొని లైఫ్ మొత్తం నన్ను ఫాలోఅప్ చేస్తున్న వాళ్ళు. ఓకే, ఇది ఈ టాపిక్. మరో టాపిక్తో మరో వీడియోలో కలుసుకుందామండి.